నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ మంచు. ఈ సమ్మర్లో పిల్లలకు చల్లచల్లగా హెల్తీగా క్యారెట్ డెజర్ట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తీసుకుంటారు. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా నేను ఒక 4 క్యారెట్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పీల్ తీసుకొని గ్రేట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి. వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇలా కిస్మిస్ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన బాదం, కాజు, పిస్తా వీటిని కూడా వేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. చూసారు కదా, ఇలా మాడనివ్వకుండా మంచిగా వేపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇంకాస్త నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని క్యారెట్ మాడనివ్వకుండా బాగా నెయ్యిలో వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/4 కప్ పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉంటలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి నేను 350 ml వరకు పాలు వేసుకుంటున్నాను. చూసారు కదా, పాలు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 50 ml, మొత్తం 350 ml దాకా నేను ఇందులోకి మిల్క్ వాడుకుంటున్నానండి. పాలు అనేది మీరు ఎంత తీసుకోవాలో చూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. నేను క్యారెట్ తురుము 1 కప్పు దాకా తీసుకున్నాను. అలాగే షుగర్ కూడా ఈక్వల్గా 1 కప్పు తీసుకుంటే షుగర్ అనేది సరిగ్గా సరిపోతుంది. మీరు తక్కువగా తినాలనుకుంటే కొంచెం తగ్గించుకొని తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, చాలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ కలిపి పెట్టుకున్నాం కదండి మిల్క్, ఆ మిల్క్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, పిస్తా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, కొద్దిగా దించే ముందు రోజ్ వాటర్ వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు 1-2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లచల్లగా తీసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, చాలా బాగుంటుంది. మీరు మరి ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.